భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం కూడా ఢిల్లీలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది। ఢిల్లీలో గత సంవత్సరం నిర్వహించినటువంటి ఆవిర్భావ ఉత్సవాలలో భారత హోంశాఖ మంత్రి ఎదలు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో కన్నా హైదరాబాద్లో జరపాలి చరిత్రాత్మకమైనటువంటి యొక్క గోలకొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది। ఆయక భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపు ఉదయం ఇక్కడనే జాతీయ పతాక ఆవిష్కరణతో ఉత్సవాలు ప్రారంభమైంది। రేపు సాయంకాలం కూడా అనేక మంది ప్రముఖ కళాకారులు గాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మరి గాయకులు కూడా ప్రత్యేకంగా రేపు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు। పద్మశ్రీ అవార్డు గెలిచినటువంటి ఆనంద శంకర్ జయంతి గారి నేతృత్వంలో మంజుల రామస్వామి గారి నేతృత్వంలో అనేక రకాల గాయక సంగీతానికి సంబంధించినటువంటి నృత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి। అంతేకాకుండా ఏదైతే భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా చిన్నపిల్లలకు ఫోటో అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం నిన్న ఈ రోజు కూడా జరుగుతాయి। వాళ్ళందరూ కూడా మేము బహుమతులు ఇస్తాం। ఇదే కాకుండా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలన పైన కూడా రేపు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ప్రారంభించుకుంటాం। రేపు ఉదయం పతాక ఆవిష్కరణ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్స్ కూడా ఇక్కడ మేము మరి ప్రారంభించాలి నిర్ణయం చేయడం జరిగింది। రేపు ఉదయం సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమాల్లో మరి అన్ని వర్గాల ప్రజలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది। తెలంగాణ ఏ ఒక్కరితో ఏ ఒక్క పార్టీతో ఏ ఒక్క వేదిక ద్వారా రాలేదు। తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనులు కూడా ఈ తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు।